అనాగరికంగా జీవనం సాగిస్తున్న ఈ అనాథుల పిల్లలు ఇతరుల కడుపు నిరుపేద కుటుంబాల పిల్లలకు చదువు నేర్పించి ఆధునిక సమాజ జీవనంలోకి తీసుకొచ్చి వారిని అభివృద్ధి చేసేందుకు విద్యావేత్త డాక్టర్ జె చంద్రప్రసాద్ నడుం బిగించారు. వీరికి సంబంధించి ఇంతకు ముందు జరిగిన సభలు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చంద్రప్రసాద్ శనివారం కార్యరూపం దాల్చారు. ఇందులో భాగంగా తొలి విడతగా వీరికి చెందిన పిల్లలకు పెద్దలకు పరిశుభ్రంపై అవగాహన కలిగించారు. ముఖ్యంగా పేరుకుపోయిన తలనీలను తగ్గించడం పాటు రోజు క్రమం తప్పకుండా స్నానం చేసే సాంప్రదాయాన్ని అలవర్చుకోవాలని బోధించారు. అలాగే అల్పాహారం పెట్టి ఆరోగ్యంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా డాక్టర్ జె చంద్రప్రసాద్ మాట్లాడుతూ తర్వాత క్రమంలో వీరి నివాస ప్రాంతంలోని వెల్దుర్తి ఫౌండేషన్ సహకారంతో స్కూల్ను పెట్టి చదువు నేర్పించనున్నట్లు చెప్పారు. పట్టణానికి దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ ఈ చెత్త ఈ మురికిలో చెత్త ఎరుకుంటూ వాళ్ళ జీవనోపాధిని సాగిస్తున్న ఏనాథ కులస్తులు కానీ ఇతర కులస్తులు కానీ చాలామంది ఉన్నారు. సభ్య సమాజానికి దూరంగా, సంస్కార సమాజానికి దూరంగా, చదువుకు దూరంగా, అన్ని యోగ్యతలకి దూరంగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళకు స్కూల్ పెట్టాలి, వీళ్ళకి అక్షరాస్యత కల్పించాలనే ఉద్దేశంతో మరి ఒక టీమ్ ఆఫ్ పీపుల్, మరి అలైట్ ఆఫ్ ద టౌన్ అందరూ కలిసి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబాలకి, పిల్లలకి, వీళ్ళందరికీ కూడా చదువు పట్ల ఒక అవగాహన క్రియేట్ చేయాలని, ఒక అవగాహన ఈ రోజున ఈ అవగాహన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ పిల్లలను అది చూస్తూ ఉంటే వాళ్ళకి కేసు సంస్కారం అది కూడా లేకుండా, ఏ రకమైన సంస్కారం లేకుండా ఉన్నారు. ముందు వాళ్ళకి కేసు సంస్కారం చేయించి వాళ్ళకి చదువు పట్ల అవగాహన కల్పించాలనేది ఈరోజు మేము పెట్టిన ఈ కార్యక్రమం. దీనికి మరి పట్టణంలో ఉన్న చదువుకున్న వ్యక్తులు కానీ, దాతృత్వం ఉన్న వ్యక్తులు కానీ, వీళ్ళందరూ దాతృత్వంతో, వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు జరపడం జరుగుతూ ఉన్నది. ఇది రేపు పెట్టబోయే స్కూల్కి ఒక ప్రాతిపదిక కావాలి, ఒక నాంది కావాలి, పునాది కావాలని ఆశతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున నడపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మానవత సంస్థ నాయకులు గమని రాంబాబు, వి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.